वेलकम टू फॉरेस्ट न्यूज़ ना पेर सौम्यश्री విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం. ఓ చేపల బోటులో చెలరేగిన మంటలు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం. ఓ చేపల బోటులో చెలరేగిన మంటలు. మత్స్యకారులను రక్షించిన స్థానిక యువకులు. అమరావతి హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాన్ని జారీ చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లీజుకు తీసుకున్న హోటల్లో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో కరోనా సోకిన పేషెంట్లను పెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారిని మెరుగైన వైద్య సేవలను అందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పైన చరుపులు అరుస్తున్నారు పిన్నే. పైన మనుషులు ఉన్నారండి. ఆయన దూకాలి అక్కడ నుంచి. అయ్యో స్వర్ణ తలసేగా పైన చరుపులు అరుస్తున్నారు పిన్ని. పైన మనుషులు ఉన్నారండి. ఆయన దూకాలి అక్కడ నుంచి. అయ్యో ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలోని లలితమ్మ గుడి సమీపంలో అరుదైన జీవి అలుగు దర్శనమిచ్చింది. బేస్తవారిపేట పట్టణంలోని లలితమ్మ గుడి సమీపంలో అరుదైన జీవి అలుగు దర్శనమిచ్చింది. దీంతో స్థానికులు ప్రజలు దాన్ని గుర్తించడంతో దాన్ని పట్టుకుని సురక్షితంగా ఉంచి దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించేందుకు వారికి సమాచారం అందించారు. అది గోర్ చూడు ఎట్లుందో. గోర్ చూడు ఎట్లుందో అది ముందు. గోర్లు చాలా పెద్దగా ఉన్నాయి. అదో గోరు చూడు ఎట్లుందో. ఫోటో వచ్చా
గోరు చూడు ఎట్లుందో అది ముందు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఎల్లనూరు రోడ్డులో కొందరు రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని ఎల్లనూరు రోడ్డులో కొందరు ఆందోళనకారులు రహదారిపై కూర్చొని నిరసన తెలపడం ప్రారంభించారు. ఇంతలో డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐలు, సిఐలు, ప్రత్యేక విభాగ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఆందోళనకారులు ధర్నా విరమించుకోమని సున్నితంగా చెప్పారు. అయినా కూడా వారు వినిపించుకోకపోవడంతో నీటి యంత్రం ద్వారా వారిపై నీటిని ఉపయోగించారు. దీంతో నిరసనకారులు చెల్లచెదరయ్యారు. చూస్తున్న ప్రజలకు మొదట ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. 30 Act అమల్లో ఉన్నప్పుడు ధర్నా చేస్తే వారిపై పోలీసులు ఇలా వ్యవహరిస్తారని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సింప్లీ ఫ్లెష్ సీఈఓ సచిన్ దర్బార్ సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో 150 ఎకరాల్లో బీఎస్సీ అగ్రికల్చర్లోని 73 మంది నిపుణుల పర్యవేక్షణలో కూరగాయలు పండిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి అక్కడ ఎంతో డబ్బు సంపాదించిన, స్వదేశీకి వచ్చి ఏదో చేసి ఇక్కడ ఉండి 10 మందికి ఉపాధి ఇవ్వాలనే ఆశయంతో వెజిటబుల్ ప్లాంట్ ను పెట్టి అమెరికా, యూరోప్ లాంటి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా వాసి సచిన్. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు 300 సూపర్ మార్కెట్లకు సప్లై చేస్తున్నారు అని సింప్లీ ఫ్రెష్ సిఇఓ సచిన్ దర్బార్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని మారుమూల గ్రామంలో 150 ఎకరాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ లోని 73 మంది నిపుణుల పర్యవేక్షణలో కూరగాయలను పండిస్తున్నామని అన్నారు. మా కంపెనీ రానున్న రోజుల్లో ప్రజలకు దగ్గరై మా కూరగాయల ద్వారా అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి పేరు తెచ్చుకోవడమే ముఖ్య ఉద్దేశం అని అన్నారు సచిన్. మేము చేసే ఈ కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం మాకు అండగా ఉంటూ రానున్న రోజుల్లో వరల్డ్ వైడ్ లో కూడా మా ప్రొడక్ట్స్ ను అందిస్తామని సచిన్ తెలిపారు. తర్వాత టెక్నికలీ చాలా సక్సెస్ వచ్చింది. పీపుల్ అప్రిషియేటెడ్ ద ఫుడ్ సేఫ్టీ, పీపుల్ అప్రిషియేటెడ్ ద క్వాలిటీ. అక్కడ నుంచి మరి అర్జున్పట్లలో 150 ఎకర్స్లో సెకండ్ ఫార్మ్ పెట్టాను నేను. ఆల్రెడీ కంప్లీటెడ్, సెకండ్ ఫార్మ్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ మంత్. సో కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. ద ఐడియా ఈజ్ టు గివ్ అఫోర్డబుల్ ఫుడ్ సేఫ్టీ టు ఎవ్రీబడి. ద ప్రొడ్యూస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ సింప్లీ ఫ్రెష్ ఈజ్ వెరీ సేఫ్, very fresh and highly nutritious. It has all the elements which human body needs in a right format. And inta fresh untadi, inta clean untadi, meeku teeskon tarvata wash chesedi kuda avasaram ledu, inta clean untadi product. And idi 365 days available untadi meeku around 300 odd supermarkets lo availability undu. And it's a very nutritious food. Right now with COVID, people are looking at immunity boosters. A lot of products like wet turmeric or capsicums or leafy greens are very high in immunity boosters, and that's where we are today. And my company road sector lo undi, nutraceutical lo undi, fresh lo undi. Nutraceutical lo we supply lot of medicinal plants which are high in alkaloids and which doesn't have any heavy metals, doesn't have pesticides or chemicals, and that's we supply to lot of big pharma and nutra companies for extraction. Fresh, we supply to lot of HoReCa segment like hotels, retail, corporate, flight kitchens, export. We export lot of our produce to 3-4 different countries, and that's where our Simply Fresh is. Order hai, okay, we can't.
So this technology is capex heavy. It needs a lot of money to put the infrastructure. So this technologies can be worked if you have anything about 10 acres land. On a smaller scale, technology will not work. You need a lot of equipment, lot of technology to grow to this quality and to grow to this safety norms. So my suggestion would be to look at minimum 10 acres as a cooperative or as a group of farmers. Then this technology is very much scalable, and abroad a lot of farms are above 40 acres, 60 acres, 100 acres, and we as a country also have to look at making larger farms as a group. It's not viable on half acre, 1 acre. The technology itself is not scalable. చూసారు కదా ఈరోజు బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.